మనసులో ఉన్న ఆలోచనలు స్థిరంగా ఉంచుకోలేకపోతున్నాను. అవి లోక ఆశల వెంబడి పరిగెడుతున్నాయి. మరి నేను ఎలా నా ఆలోచనలు కాపాడుకోవాలి? దేవుని వాక్యం చెప్తుంది అంటే, ఒక యవనస్తుడు తన ఆలోచనలు ఏ విధంగా పదును పెట్టుకుంటాడు, ఏ విధంగా స్థిరపరచుకుంటాడు అని దావీదు రాజుకు కూడా వచ్చింది ఈ సమస్య. బ్రదరు సిస్టరు ఎవరైనా కానీ రాసుంటే, ఇది మీ ఒక్కరి సమస్య కాదు, నా సమస్య కూడా, మన అందరి సమస్య. ఒకవేళ మీరు ఒంటరి అనుకుంటూ ఉంటే నేను మీకు ఈ ఎంకరేజ్మెంట్ ఇస్తున్నాను. ఏమని అంటే, నాలో సమస్య ఉంది అని గుర్తించడమే సమస్యకు సమాధానం. గుర్తుంచుకోండి ఈ విషయం. నాలో ఈ సమస్య లేదు అని ఎవరైనా ఇక్కడ కూర్చున్న వాళ్ళు అనుకుంటూ ఉంటే, మీరు యాక్చువల్గా చాలా పెద్ద సమస్యలు ఉన్నారు. అదేంటంటే, ఈ పాపము అనే సమస్య బైబిల్ చదివితే పోదు, ఉపవాస ప్రార్థనలు చేస్తే పోదు, నువ్వు ఎంత కష్టపడినా పోదు. పౌలు నిడిచిపెట్టలేదు, నేను నిడిచిపెడతా. యోహాన్ నిడిచిపెట్టలేదు, నేను నిడిచిపెడతా. కేవలం యేసు ప్రభు మాత్రమే దీనికి మినహాయింపు, ఇంకెవరు కాదు. అంటే మనసును, ఆలోచనలను స్థిరంగా ఉంచుకోవటం, యేసు ప్రభు మాత్రమే దీనికి మినహాయింపు. ప్రతి ఒక్కరూ పాపులమే. మీ ఇష్టం, ప్రపంచంలో ఎంత గొప్ప భక్తుని పేరైనా చెప్పండి, ఆ మనిషి కూడా ఇదే చెప్తాడు, అవునయ్యా నేను పాపిని అనే చెప్తాడు. అలా చెప్పకపోతే ఆ మనిషి భక్తుడే కాదు, ఎందుకంటే బైబిల్కి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు కాబట్టి. సో మన అందరి ఆలోచనలు స్థిరంగా ఉండవు, ఎప్పుడూ ఉండవు. కొన్ని కొన్ని విషయాల్లో కొందరు పరిపక్వతను కలిగి ఉంటారు. అంటే మనకంటే కొంచెం ఒక రెండు అడుగులు ఎక్కువ వేసుంటారు. కొన్ని కొన్ని విషయాల్లో కొందరు మనకంటే వెనకబడి ఉంటారు. మనకంటే ఎక్కువ చదివిన వాళ్ళను, మనకంటే ఎక్కువ ఒక రెండు అడుగులు ఎక్కువ వేసిన వాళ్ళను మనం గౌరవించాలి, వాళ్ళ యొక్క ఉదాహరణను పాటించాలి. మనకంటే వెనక ఉన్న వాళ్ళను ప్రేమించాలి, వాళ్ళను చేయి పట్టుకొని తీసుకుని వెళ్ళాలి. ఇదే, దీన్నే సహవాసం అంటారు. మీరు ఎప్పుడైనా బొంబాయి వెళ్ళారా? పోనీ హైదరాబాద్ వెళ్ళారా? హైదరాబాద్ సిటీ బస్సులు చూసారా? పని ఎట్లుంటాయి, ఎట్లుంటాయి సార్? ఏం మాట్లాడరు, వెళ్ళారా లేదా? ఎట్లుంటాయి సిటీ బస్సులు, ఫుల్? ఎప్పుడన్నా కింద పడ్డావా సిటీ బస్సులో? పాసిబుల్ కాదు. నువ్వు కింద పడాలనుకున్నా పడలేవు, ఎందుకు? దాన్నే సహవాసం అంటారు. అర్థమవుతుందా? దాన్నే సహవాసం అంటారు. సహవాసంలో ఎందుకు చర్చికి వెళ్ళాలంటే, ఇది ఎందుకే, నీ ఆలోచనలు స్థిరంగా ఉండాలంటే చర్చికి రా. ఎందుకు అంటే, సహవాసంలో నిన్ను ఎత్తి పట్టుకునే వాళ్ళు ఉంటారు, సహవాసంలో నీకోసం ప్రార్థన చేసేవాళ్ళు ఉంటారు, సహవాసంలో నువ్వు కలిసి వాక్యాన్ని చదువుతావు, సహవాసంలో పరిశుద్ధాత్ముని యొక్క శక్తిని పొందుతావు, సహవాసంలో నీకు తెలియని విషయాలు ఇంకొకరు చెప్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండాలంటే, నేను ఇప్పుడు చెప్పాను కదా, అది చేయండి. మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా మన అందరం కలిసి ముందుకెళ్ళచ్చు. యేసు ప్రభువు చాలా అందంగా ఉండేవాడు. ఎవరు చెప్పారు? ఎవరు చెప్పారమ్మా? సినిమాల్లో చూసి తెల్లని చూచారనా? యేసు ప్రభు తెల్లోడు కాదు, బ్రౌన్ కలర్ మనలాంటివాడే. నిజంగానే యేసు ప్రభు తెల్లోడని పొరపాటున అనుకున్నారు. క్యాలెండర్లలో ఉంటాడు తెల్లగా, ఎందుకు అంటే యూరోపియన్లో యేసు ప్రభును హైజాక్ చేశారు. అంటే తెల్లోళ్ళు యేసు ప్రభును హైజాక్ చేశారు. యేసు ప్రభు తెల్లోడు కాదు, యేసు ప్రభు ఇస్రాయల్ దేశంలో పుట్టాడు. ఇస్రాయల్ దేశం అంటే ఎక్కడుంది? యూరోప్లో ఉందనుకుంటున్నారా? మన దేశం పక్కనే ఉంది. మన దేశం ఫ్లైట్ ఎక్కితే మూడు గంటల్లో వెళ్ళిపోతాం ఇజ్రాయెల్కి. అర్థమైందా? అంత దగ్గర ఇజ్రాయెల్. అంటే ఇజ్రాయెల్ నుంచి నడుచుకుంటూ రావచ్చు ఇక్కడికి. ఏంటి, నిజంగా చెప్తున్నాను, తర్షీష్ అంటే ఏందనుకుంటున్నారు? అప్పుడు నినెవే పట్టణానికి వెళ్ళాలంటే తర్షీష్కి వెళ్తానన్నాడు కదా ఎవరు? అది ఏంటి అనుకుంటున్నారు? భారతదేశమే. నడుచుకుంటూ రావచ్చమ్మా ఇక్కడ నుంచి ఇజ్రాయెల్కి వెళ్ళొచ్చు నడుచుకుంటా. మీరు ఇక్కడ నుంచి పాకిస్తాన్ పైన ఆఫ్ఘనిస్తాన్, అది దాటితే ఇరాన్, అది దాటితే ఏంటి ఇజ్రాయలే, మధ్యలో ఏం లేదు, చక్కగా వెళ్ళొచ్చు. కాబట్టి భారతదేశంలో మనుషులు ఎలా ఉంటారో, ముక్కు చక్కగా, కొంచెం అటు తెలుపు కాకుండా అటు నలుపు కాకుండా కొంచెం గోధుమ రంగు. అవునా? గోధుమ రంగు కలర్ అంటారు మనల్ని. అంటే నా, నేను నలుపులే, మామూలు ఏసుప్రో గురించి చెప్తున్నా, గోధుమ రంగు కలర్. కానీ బైబిల్ గ్రంథంలో ఎక్కడ కూడా యేసు ప్రభువు అందంగా ఉన్నాడని కానీ లేకపోతే అందంగా లేడని కానీ రాయలేదు. దానికి కారణం ఏం చెప్పండి? ప్రభు దృష్టిలో అందచందాలకు విలువ లేదు. ఎందుకు లేదు తెలుసా? మనల్ని ఆయన స్వరూపంలో చేశాడా. నువ్వు నల్లగా ఉన్నా, తెల్లగా ఉన్నా, గోధుమ రంగులో ఉన్నా, పన్ను లుట్టపోయినా, పళ్ళు బయటకు వచ్చినా, పులిపీరులు వచ్చినా, మొటిమలు వచ్చినా,
నీకు తల నెరిసిపోయినా, నల్లగా ఉన్నా, పళ్ళు తెల్లగా ఉన్నా, ఎలా ఉన్నా కానీ నువ్వు ఎవరి స్వరూపంలో ఉన్నావు? దేవుని స్వరూపంలో. అంటే నీ బాడీ కాదు, ఆత్మీయంగా, ఆత్మలో. దేవునికి బాడీ ఉంటుందా? ఏంటి అన్ని సౌండ్లు వస్తున్నాయండి? దేవునికి బాడీ ఉంటుందా? ఉంటుందా ఉండదా? ఏంటమ్మా ఆయన చెప్పరేంటి? ఉండదా? చెప్తాం, ఇక ఒక రెండు నిమిషాలు ఉండండి. యేసు ప్రభువుకి యవన కాలంలో ప్రేమ అనే శోధన రాలేదా? ప్రేమ అనేది శోధన కాదమ్మా, ప్రేమ అనేది మంచిది. ఎందుకు అంటే ప్రేమ అనేది శోధన అని ఎందుకు అనుకుంటున్నారు మీరు? ప్రేమ అనేది ఒక చాయిస్. ప్రేమ అనేది భావనల వలన కలిగినటువంటి ఇన్ఫాచ్యుయేషన్ కాదు. ఇన్ఫాచ్యుయేషన్ అంటే ఇప్పుడు ఉంటుంది, మన అన్న చెప్పినట్లుగా నీ భార్య కొంచెం లావ్ అయిపోయింది అనుకో, ఆమె చూడడం మానేస్తావు, అది ప్రేమ కాదు, అది ప్రేమ కాదు, ఆకర్షణ. అలాగే నీ భర్త కొంచెం పొడుగ్గా పైకి దువ్వేవాడు, బండిలో వెళ్తున్నాడు, కింద పడి యాక్సిడెంట్ అయ్యి గుండు కొట్టుకున్నాడు అనుకో, అని చూడబుద్ది కాదు నీకు, అది ప్రేమ కాదు, అది ఆకర్షణ, ఇన్ఫాచ్యుయేషన్, దాన్ని ప్రేమ అనరు. యేసు ప్రభు ప్రేమించేవాడు, ప్రేమ అనే ఆకర్షణ. ఆయన లేక ఆయనకు లేకపోవడం ఏంటి? ఆయన ప్రేమమయుడు అంటుంటే, ఆయన వచ్చిందే ప్రేమించడం కోసం అంటుంటే. ఆయన ప్రేమిస్తాడమ్మా, అయ్యా ఆయన ప్రేమిస్తాడు, కానీ ఆయన ప్రేమ ఏంటంటే ఆయన ప్రేమ ఒక చాయిస్. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఇమోషన్, ఇట్ ఈస్ ఎ చాయిస్ విత్ ఎమోషన్. అంటే మన పట్ల ఆయనకు ఉన్నటువంటి ప్రేమ ఇట్స్ ఎ డెలిబరేట్ ఇంటెన్షనల్ చాయిస్. అంటే నువ్వు ఎలా ఉన్నా, ఎంత దరిద్రునివైనా నన్ను చూసి అంటుంటాడు ఆయన ఒకవేళ, ఒరే ప్రవీణ్గా బట్టతలోడా, నీ బతుకు ఈడ నిలబడుకుని మైక్ మీద చెప్పే హక్కు ఉందిరా నీకు, అయినా ఐ లవ్ యురా అంటాడు. అర్థమవుతుందా? అయినా ఐ లవ్ యురా అంటాడు. అది యేసుప్రభు. అంటే మనలో ఉన్న క్వాలిటీస్ని బట్టి ప్రేమించడు, మనలో ఉన్న గుణాన్ని బట్టి ప్రేమించడు, మనలో ఉన్న అందాన్ని బట్టి ప్రేమించడు, మనలో ఉన్న చదువును బట్టి ప్రేమించడు. ఆయన ప్రేమ అయి ఉన్నాడు కనుక ప్రేమిస్తాడు. అర్థమైందా? మొదటి యోహాను 4:10 చెప్తుందా లేదా? ఆయన ఏమై ఉన్నాడు? ప్రేమ అయి ఉన్నాడు. గాడ్ ఈజ్ లవ్. గాడ్ హ్యాస్ లవ్ కాదు, ఆయన దగ్గర ప్రేమ ఉంది కాదు, ఆయనే ప్రేమ. ఆయనకు ప్రేమ అనే బలహీనత లేకపోవడం ఏంటి? బలవాడే. ఆయనే ప్రేమ అంటుంటే. అయితే మీరు అడిగిన ప్రశ్నకు అర్థం నాకు అర్థమైంది. అంటే మానవులంగా మనకున్నటువంటి ఆకర్షణ, స్త్రీ పట్ల పురుషునికున్న ఆకర్షణ, పురుషుని పట్ల స్త్రీకున్న ఆకర్షణ యేసు ప్రభువుకు లేదా అన్నది మీ ప్రశ్న. ఆయన తండ్రి పనిలో ఎంత నిమగ్నం అయిపోయాడు అంటే, అందంగా ఉన్న స్త్రీలందరూ కూడా ఒకవేళ అంటే నిజంగానే ఆయనకు పిల్లలు, ఆయన పిల్లలమ్మా వాళ్ళు. అందంగా ఉన్న పురుషులందరూ కూడా ఆయనకు పిల్లలే. ఆయనకు సహచారిగా, భార్యగా ఉండగలిగే వాళ్ళు, వాళ్ళను దేవుడు చెయ్యదలుచుకోలేదు, చెయ్యలేదు, లేరు కూడా. త్రిత్వం అన్న ప్రశ్న వేశారు, ఆ ప్రశ్న వచ్చినప్పుడు దీనికి ఆన్సర్ చెప్తాను. కానీ దేవునికి భార్య అవసరం లేదు. యేసు ప్రభు శరీరధారి అయి వచ్చినంత మాత్రాన ఆయనకు భార్య ఉండవలసిన అవసరం లేదు. కానీ బలహీనతలు ఉన్నాయా? హెబ్రూయులకు రాసిన పత్రిక ఏం చెప్తుందంటే, మన ప్రధాన యాజకుడు మనకున్న బలహీనతలను ఆయనకు తెలుసు. ఎందుకంటే మనలాగే ఆయన ప్రతి బలహీనతలోనూ శోధింపబడ్డాడు. ప్రతి బలహీనత, అబద్ధం చెప్పాలన్న బలహీనత, దొంగతనం చేయాలన్న బలహీనత, కొట్టాలన్న బలహీనత, ప్రతి బలహీనత, మన కళ్ళు, కామ క్రోధ మదమాత్సర్యాలు, ద లస్ట్ ఆఫ్ ది ఐ, ద లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్ అండ్ ది ప్రైడ్ ఆఫ్ ది లైఫ్, నేత్రాశ, శరీరాశ, జీవపు డంబం, ఈ మూడిట్లో ఇలాంటి వాటిల్లో ఆయన ఎక్స్టర్నల్గా శోధింపబడ్డాడు, బాహ్యంగా. బట్ ఆయన ఏం చేశాడు? జయించాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక ఏం చెప్తుందంటే, ఆయన దేవునికి లోబడటం ద్వారా, శ్రమల ద్వారా విధేయత నేర్చుకున్నాడు అని ఉంటుంది. విధేయత నేర్చుకున్నాడు. మనం విధేయత నేర్చుకున్నామనుకోండి, ఇలాంటి ఆకర్షణలు పెద్ద సమస్య కాదు. ప్రేమించడం తప్పు కాదు, ఎందుకంటే దేవుడు ప్రేమ అయి ఉన్నాడు, కానీ ఆకర్షణ తప్పు. ప్రేమ అనేది ఒక చాయిస్. ఆ నిర్ణయం కనుక తీసుకుంటే దానికోసం నిలబడగల దమ్మున్నవాళ్ళు నిర్ణయం తీసుకోవాలి. దేవుణ్ణి ప్రేమించి చూడండి, అలాంటి నిర్ణయం తీసుకోండి, మిగిలింది అదే అవసరం.